అందరికీ నమస్కారం. మన ఫ్యాషన్ హబ్కి స్వాగతం. ఈ వీడియోలో మనము బ్లౌజ్కి ఎమ్మింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇంకా బ్లౌజ్కి హుక్స్, ఇంకా కాజాలు ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ముందుగా ఎమ్మింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఎమ్మింగ్ ఒక టూ టైప్స్ ఉందండి. ముందు ఒక మెథడ్ చూద్దాం. ఇలా దారం ఎక్కించుకొని సూదికి సింగిల్ లేయర్ పెట్టుకోవాలండి. ఎమ్మింగ్కి డబల్ లేయర్, రెండు డబల్ లేయర్ అంటే రెండు పొరలు పెట్టుకుంటే ఇటువైపు నుంచి కనిపిస్తుంది, అందుకే ఒక పొరనే పెట్టుకోవాలి. ఎమ్మింగ్ చేసుకునేటప్పుడు సూది కూడా చిన్నదైతే ఎమ్మింగ్ కూడా చిన్నగా వస్తుంది, బాగుంటుంది. కొంచెం సూది పెద్దగా ఉందనుకోండి, పెద్దగా వస్తుంది. అంటే కొత్త వాళ్ళకి, అలవాటైన వాళ్ళకైతే ఏ సూదితో అయినా పర్వాలేదు. కొత్తగా ఇప్పుడే నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం చిన్న సూది తీసుకుంటే ఎమ్మింగ్ బాగా వస్తుంది. వేళ్ళతో ఇలా పట్టుకోవాలి ముందు బ్లౌజ్ని. ఇలా పట్టుకొని తర్వాత మెల్లిగా సూది ఇలా కొంచెం క్లాత్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ మెథడ్ అండి. మీకు ఇది ఎమ్మింగ్ చేయడం త్వరగా అయిపోవాలి అంటే ఇలా కొంచెం దారం తక్కువ తీసుకోండి, త్వరగా అయిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ చూపిస్తాను. ముందు ఇటువైపు ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, అసలు కనిపించట్లేదు. అలా ఉంటేనే నీట్గా బాగుంటుందండి బ్లౌజ్కి. ఇదిగోండి, ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్ ఎమ్మింగ్ ఫస్ట్ దానికన్నా త్వరగా అయిపోతుంది. చూడండి, ఇలాగా సూదితో ఒకటేసారి ఒక 3-4 టైమ్స్ చేసేయచ్చు. ఇది చాలా త్వరగా అయిపోతుంది. మొదటి దానికి కాస్త సమయం పడుతుంది. ఇదైతే ఇలా 3 టైమ్స్ ఒకటేసారి అనేస్తాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. కాకపోతే జాగ్రత్తగా ఉండాలండి, చేతికి సూది గుచ్చుకోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇటువైపు చూద్దాం. చూడండి, ఇది కూడా బాగా వచ్చింది. రెండిటికి ఏమీ తేడా లేదండి. ఏమంటే ఫస్ట్ మెథడ్కి కొంచెం సమయం పడుతుంది, సెకండ్ మెథడ్ త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్కి హుక్స్, ఇంకా కాజాలు ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు హుక్స్, కాజాలు ఎలా కుట్టుకోవాలో చూద్దాం. హుక్స్ ఎక్కడ కుట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడ కుట్టాలి అని. ఇది హుక్స్ పట్టి. ఇది కాజా పట్టి.
ముందు హుక్స్కి చూద్దాం. ఇవి రెండు ఇలా సమానంగా పెట్టుకోవాలండి. సమానంగా పెట్టుకొని ఇలా మధ్యలో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఫోల్డ్ పడిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హుక్కు, ఈ చివరిలో ఒక హుక్కు, ఈ చివరిలో ఒక హుక్కు. ఇంకా ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదండి, ఆ రెండింటిని ఇలా పట్టుకొని ఇలా రెండు సమానంగా పెట్టి ఇక్కడ దీని మధ్యలో మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మళ్ళీ మడత పడుతుంది. అక్కడ మళ్ళీ మనం మార్క్ చేసుకోవాలి. ఇది నాలుగో హుక్, ఇక్కడ నాలుగో హుక్ కుట్టుకోవాలి. ఇక ఇప్పుడు చివరి హుక్ కూడా ముందులాగానే, ఇది మధ్యలో హుక్కి చివరిది ఇలా పెట్టి ఇలా మళ్ళీ కుట్టుకోవాలి. చూడండి మడత పడింది, ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇవి హుక్స్ ఎక్కడ కుట్టుకోవాలి అని. ఇప్పుడు మనం కాజా పట్టి పైన కూడా ఇలాగే పెట్టుకోవాలండి మార్కింగ్స్. హుక్ పట్టికి పెట్టుకున్నట్లే కాజా పట్టికి కూడా పెట్టుకోవాలి. మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా హుక్స్ కుట్టుకుందామండి. ఈ వీడియో చేసేటప్పుడు బయట డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉందండి, నేను చాలాసేపు ఆగాను, ఆగుతుందేమో అని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఇంకా నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కాజాలు ఎలా కుట్టాలో నేర్చుకుందామండి. ఇలా చూడండి, హుక్స్ కానీ కాజాలు కుట్టడానికి కానీ దారం 4 లేయర్స్ తీసుకోవాలండి. చూడండి 4 లేయర్స్ ఉంది, 4 పొరలు, చివరిలో ఇలా మూడేసుకోవాలండి. ఇప్పుడు కాజా కుట్టుకుందాం. అంతేనండి, అయిపోయింది. ఇంకా చివరిగా ముడి వేసుకోవడమే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.